సీజన్ జగన్ వచ్చిన కానిచలేవు అదేంటి 2 ఇయర్స్ మాత్రమే ఉంది మళ్ళీ జగన్ గారికి ఏమైనా ఛాన్స్ ఉందంటే తెలిసి తెలిసి నిప్పుతో తలగ కొరగా 8వ తరగతోడికి 15000 ఇస్తున్నారు మా అమ్మాయి పీజీ స్కాలర్షిప్ లేదు జగన్ మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్టరిస్ట్ రేపు రోజున డబ్బులు దింపుతాడు అసలు రౌడీలు దింపుతాడు దొంగోట్లు అయిపోతాడు ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేసి మొత్తం ఈసారి విడిగా చేసుకుందాం బాధలు ఎందుకంటే జగన్ ని పక్కకు నెట్టితేనే బాగుంటుంది ఇద్దరు కలిసి జగన్ గారి ప్రభుత్వంలో ఎలా అనిపిస్తుంది వాలంటీర్ పని తర్వాత మా కాడైతే బాగా గవర్నమెంట్ అంటే ఇక్కడ ఇక్కడ నాయకులు మాత్రం స్వార్థం సార్ ఏం చేస్తుంటారు నేను పెయింట్ పని పెయింట్ పని పనులు ఉన్నాయా పనులు లేవు ఏమీ లేవు ఎందుకని సీజనా లేదంటే ఎందుకని సీజన్ జగన్ వచ్చిన కానిచి లేవు అదేంటి జగన్ వచ్చాక పెయింట్ రాజధాని తీసేశాడు భవంతుల పర్మిషన్ తీసేశాడు అంటే 90% కట్టిన వాళ్ళు 10% కట్టిన పూర్తిగా తీసేశాడు ఇసుక అందుబాటులో లేదు చంద్రబాబు ఉన్నప్పుడు 1300కి టక్ ఇచ్చేవాళ్ళు ఇలా 5000 లేదు 10000 అయినా అందుబాటులో లేదు అంతంత రేట్లు పెట్టి కొనాలంటే ఉండవాళ్ళు కూడా భయపడుతున్నారు కట్టడానికి కూడా ఇక్కడ తారికొండలో ఎలా ఉంది అభివృద్ధి ఎలా ఉంది ఏమి లేదు 3 ఇయర్స్ లో ఏమి అభివృద్ధి జరగలేదు రోడ్స్ కూడా అసలు ఏమీ ఇలా ఓకే ఇంకా 2 ఇయర్స్ మాత్రమే ఉంది మళ్ళీ జగన్ గారికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా మళ్ళీ ఆయన ఇంకా ఎవరు ఆస్తారమ్మా తెలిసి తెలిసి నిప్పుతో తలగ కొరగా అది పథకాలు వస్తున్నాయా ఏమి లేవు నిన్న అమ్మఒడి అన్నాడు ఎవరికి పడలేదు అంటున్నారు మూడు మా ఇంట్లో మాకు అమ్మ అమ్మకి లేదు 8వ తరగతోడికి 15000 ఇస్తున్నారు మా అమ్మాయి పీజీ స్కాలర్షిప్ లేదు ఎస్ఎల్కి మా దగ్గర స్కాలర్షిప్ లేదు ఏం చెప్తా లేదు మా అమ్మాయికి రాలా అంటే రాజశేఖర్ రెడ్డి గారు బాగా చేస్తా అంటే ఆయన గారి తరహాలోనే చేస్తాం అనుకున్నాం సో అందరికి అందుకోలేకపోయారా లేదంటే కరోనా ప్రభావం వలన పరిపాలన చేయలేకపోతున్నారా దేనివల్ల రాజశేఖర్ రెడ్డి వేరు జగన్మోహన్ రెడ్డి వేరు ఆయన చేయలేకపోతున్నారా కరోనా వలన లేదంటే ఆయనే పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్నారా పరిపాలన లేదు అసలు తెలవదు ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ లాగే చేస్తున్నాడు కానీ రాజకీయ నాయకులా చేయట్లా తాడికొండలో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశమే పూర్తిగా తెలుగుదేశం అంటే ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి వస్తే బాగుంటుంది అనుకుంటుంది జనసేన తెలుగుదేశం కలిసి వస్తేనే బాగుంటుంది విడివిడిగా ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ రేపు రోజున డబ్బులు దింపుస్తాడు అసలు రౌడీలు దింపుతాడు దొంగోట్లు అయిపోతాడు ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేసి మొత్తం ఈసారి విడిగా చేసుకున్నా బాధలు ఎందుకంటే జగన్ ని పక్కకు నెట్టితేనే బాగుంటుంది ఇద్దరు కలిసి అది ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది బాగానే ఉంది ఎలా ఉంది జగన్ గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన అంటే మాకేం రావట్లేదు పెన్షన్ కూడా రాదు ఎందుకని అంటే పెట్టలే మీరే పెట్టలేదా అలానే ఆడేస్తున్నారు ఇప్పుడు 9 ఆడొక నా 5 ఇది ఒక 3-8 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది మరి ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఇంకా డబ్బులు ఉంటే వసూలు చేస్తుంది కానీ రోడ్లు వేపిద్దాం అసలు ఏమీ అభివృద్ధి లేదంటారు ఏది లేదు చొల్లూరు మండలం కానీ తాడికొండ మండలం ఈ రెండు మండలాల్లో అభివృద్ధి ఏం లేదు సో ఈ ఇంకా 2 ఇయర్స్ మాత్రమే ఉంది మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా కొన్ని పథకాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కొన్ని పథకాలైనా అనవసరమే ఉన్నాయి నిన్న అమ్మ ఒడి పడింది అంట కదా పడింది చాలా మంది పడింది అనవసరమైన పథకాలు అంటే ఏమేమి అంటారు ఈ అమ్మ ఒడి పథకం అనవసరమే చేపల వాళ్ళకు 15000 ఇస్తాం అనవసరమే కాస్టర్లకు 15000 ఇస్తాం 10000 నెలకు 10000 ఇస్తాం అనవసరం అమెరికా డబ్బు వచ్చిరొస్తంటే కాస్టర్లకు జీతాలైంది అసంటే కొన్ని ఉన్నాయి అంటే ఇంకా పథకాలు మాత్రమే ఇస్తున్నారు ఇంకేమైనా డెవలప్మెంట్ ఉందంటారా అసలు జగన్ గారి ప్రభుత్వం ఏం డెవలప్ ఇదే పిల్లలు చదివించుకోవటం డెవలప్ అది పర్వాలేదు ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటారు ఉద్యోగాల అవకాశాలు ఉద్యోగాలు రాగానే ఇక 3 లక్షల ఉద్యోగాలు ఏమో ఈ పంచాయతీల్లో ఇచ్చాడు పర్వాలేదు ఇక్కడ నుంచి ఇప్పుడు తాడికొండ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు నియోజకవర్గం జగన్ గారి ప్రభుత్వంలో ఎలా అనిపిస్తుంది
జగన్ గారి పాలన మీకు ఎలా ఉంది? తనకి బాగానే ఉందండి. నిన్న పథకాలు వస్తున్నాయా? అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి వస్తుంది. నిన్న పడినాయా? పడినాయండి. ఓకే. అంటే ఓన్లీ పథకాలు మాత్రమే ఇస్తున్నారు, ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు సరిగ్గా, ఇది కూడా ఈవెన్ ఈ రోడ్డు కూడా అసలు ఏం బాగాలేదు ఇక్కడ. ఏమంటారు దీనికి? అంతా బాగానే ఉందండి ప్రస్తుతానికి. ఓకే, మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తెలియదండి మరి. మళ్ళీ తెలియదు. ఆయన రావాలని అనుకుంటున్నారా? వస్తే బెటర్ లేండి. మళ్ళీ ఆయన రావాలి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ప్రజెంట్ బాగానే ఉందా? ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పలేం. ఓకే, మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా అమ్మఒడి ఇలాంటివి? మా నాకైతే ఇంకా పిల్లలు లేరు. మా అమ్మ వాళ్ళకి అయితే అలాంటి ఏమీ లేవు ప్రస్తుతానికి. మా ఇంట్లో ఏమీ లేవు. ఓకే, మీ అంటే మీరుండే కాన్స్టిట్యూయెన్స్లో అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ మా ఊరు పర్పస్ అయితే బాగాలేదు. బాగాలేదు. ఏమీ డెవలప్మెంట్ జరగట్లేదా? ఎలా ఉంది అంటే జగన్ గారి పాలనలో ఓన్లీ పథకాలు మాత్రమే చూస్తున్నాము, ఇంకేమీ చూడట్లేదు అంటున్నారు. మెయిన్ వచ్చేసి అయితే వాలంటీర్ పని తర్వాత మా కాడ అయితే బాగాల. వాలంటీర్ పనితీరు కూడా బాగా అంటే సపోజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకో, మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా వాళ్ళు. అది అంటే ఇంటింటికి వస్తున్నారు అనేసి అంటున్నారు కదా? ఒక పెన్షన్ మాత్రం ఇంటింటికి వస్తారు అంటే ఇంత ప్రాబ్లమ్స్ కానీ వెళ్తే పట్టించుకోరు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేయరు. చేయరు. ఓకే, మద్య నిషేధం అన్నారు, ఏమన్నా మీ దగ్గర ఎలా ఉంది? మా కాడ బాగానే ఉంది. అలా లేదు అసలు మా ఊర్లో లేదు. ఓకే. సో ఇంకా నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా 2 ఇయర్స్ మాత్రమే ఉంది కదా. ఈయన వస్తారు. మళ్ళీ ఆయన వస్తారా? మళ్ళీ ఆయన పరిపాలనే చూడాలనుకుంటున్నారా? అంటే అన్ని పోయినసారని రాకపోయినా నెక్స్ట్ సీఎం అయితే ఈయన. ఎక్కడ నుంచి ఉంటున్నారు ఇక్కడ తాడికొండలో? తాడికొండ 65 తాతల కాడు ఈ ఊరు. అప్పటికి ఇప్పటికే ఉన్న అసలు అభివృద్ధి ఏమైనా జరిగిందా? అలానే ఉందా? అప్పుడే బాగుంది. అప్పుడే బాగుంది. రోడ్లు కూడా అసలు ఏమీ బాగాలేదు. కనీసం అసలు పట్టించుకుంటున్నారా రోడ్ల పరిస్థితి? గవర్నమెంట్ అంటే ఇక్కడ ఇక్కడ నాయకులు మాత్రం స్వార్థం. అవునా? అది ఏం అసలు ఏం జరిగింది అంటారు ఈ మూడేళ్లలో ఇక్కడ అభివృద్ధి ఏదన్నా? ఈ మూడేళ్లలో ఆయన పనులు ఆయన బాగానే ఉన్నాయి. ఇక్కడ వాతావరణం లోకల్లో బాగాలేదు. ఎలా ఉంది జగన్ గారి పాలన మీకు? జగన్ గారి పాలన జగన్ గారు బాగానే ఉంది. లేకపోతే ఆయన కొద్ది మొండి పనులు కానీ పనులు బాగానే ఉంది. ఇక్కడ లోకల్లో 2 బ్యాచీలుగా అయ్యి ఇక్కడ ఈ ఊరు వంటికి డెవలపింగ్ లేదు ఏమి. అంటే ఓన్లీ పథకాలు మాత్రమే ఇస్తున్నారు, ఎక్కడ పెట్టుబడులు లేవు, రాష్ట్రం అంతా అప్పుల ఊబిలో ఉంది. అన్ని పథకాలు అనవసరం ఎందుకు? ఇప్పుడు అప్పులు తెచ్చి కూడా పథకాలు ఇస్తున్నారు ఎందుకు? అన్ని పథకాలు అనవసరం ఎందుకు ఇవ్వటం? ఇప్పుడు టైలర్ కానీ 1845 సంవత్సరాల వాళ్ళు కానీ అని ఎందుకు? ఇప్పుడు అమ్మ ఒడి మట్టుకి 10 క్లాసుల దాకా ఎట్టయినా చదివించుకుంటారు పిల్లలకి. పెద్ద చదువులకి పెట్టండి ఎందుకు? 10 తర్వాత లోపు ఎందుకు అనవసరం నేను అనుకుంటున్నా. అది కొన్ని అనవసర పథకాలు ఉన్నాయంటారు. ఇంకా పథకాలు కాకుండా ఇంకా అసలు ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో అభివృద్ధి? అభివృద్ధి ఏం జరగట్లేదు. రాజధాని మేము కూడా రాజధాని కానీ ఏమీ జరగట్లా. లేకపోతే జనానికి అభివృద్ధి అయ్యే పథకాలు ఇవ్వటమే దేవపడుతుంది కానీ రెండోది ఏమో అవ్వట్లా. ఓకే, మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇంకా 2 ఏళ్ళు? జగన్ గారు వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే మార్కెటింగ్ యాడ్ డైరెక్టర్ కావాలంటే ఎంత ఇస్తారు? అది 6 నెలలకి. మళ్ళా కోఆపరేటివ్ బ్యాంకు ప్రెసిడెంట్గా ఎంత ఇస్తారు? ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆయన సంవత్సరం 2 సంవత్సరాలు ఒకసారి 2 లక్షలు 1.5 లక్షలు ఇచ్చాడు సంవత్సరం ఆయన ఆయన. ఇప్పుడు ఆయన టైం అయిపోయింది, ఎంత ఇస్తారు అని బేరం పెట్టి ఉంది. అది కోఆపరేటివ్ బ్యాంక్కి ఇది రైతులకి బాగు చేయడానికి, అది రైతులకి అందుబాటులో ఉండడానికి, అది డెవలప్ చేస్తుంది, అది డెవలప్ చేయడానికి. దానికి ఎంత అని అడుగుతుంటే ఏం చెప్తాం? అది రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతుల పరిస్థితి మామూలుగా మీడియమే ఏం లేదు, డెవలపింగ్ లేదు, ఏం లేదు. నేను రైతునే కానీ ఏమి రైతులకి ఏం లేదు వాటి. అది ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ తాడికొండలో? 18 ఏళ్ళు. అప్పటికి ఇప్పటికే ఉన్న అభివృద్ధి జరిగిందా? అలానే ఉందా? ఏమి లేదు, అలానే ఉన్నాయి. అలానే రోడ్ల రోడ్లు కూడా ఏమన్నా వేయలేదు అప్పటి నుంచి?
అబద్ధాలు చెప్తారు. సైకిల్ షాప్. సైకిల్ అంటే ఎప్పుడు పోయినాయి, పదేళ్ళు అయింది మామూలుగా చేసుకుంటున్నాను. ఎలా ఉంది తాడికొండల అభివృద్ధి ఎలా ఉంది? మీరు పని చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అవన్నీ బాగానే ఉందిలే, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. జగన్ గారి పాలన ఎలా ఉంది మీకు? జగన్ గారి పాలన బాగానే ఉంది. అభివృద్ధి జరుగుతుందా? ఓన్లీ పథకాలు మాత్రమే ఇస్తున్నారంటున్నారు. అట్లే చెప్తా ఉంటారమ్మా. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే ఏమి ఇచ్చాడంటారు అంతేనా? ఇక్కడ అంటే రాష్ట్రం అంతా అప్పులో ఉబిలో ఉంది. పథకాలు ఇస్తున్నారు కానీ పెట్టుబడులు లేవంటున్నారు, జాబ్స్ లేవు కానీ అంతే. మరి మళ్ళీ జగన్ గారే వస్తారు. ఎవరు స్వార్థం వాళ్ళదేనమ్మా, ఎవరు స్వార్థం వాళ్ళదే. మీ స్వార్థం మీది, మా స్వార్థం మాది, వాళ్ళ స్వార్థం వాళ్ళది. ఇక్కడ ఎవరు కరెక్ట్ చేస్తున్నారు నువ్వు చెప్పులే. ఇండియా లెవెల్గా ఎవరు కరెక్ట్ చేస్తున్నారు చెప్పు కొద్దిగా. కరెక్ట్గా చేస్తే దేశం మంది ఎప్పుడో బాగుపడుద్ది. పేద ప్రజలు ఎవరు ఉండరు, అందరు దొంగలే. ఒకడు మంచోళ్ళు ఒకడు చెడ్డోళ్ళు అని చెప్పలేము కదా. అందరూ అవినీతి పరులే, అది మా లెక్కలు. అంటే అధికారంలోకి రాకముందు ఇవి చేస్తామంటారు, మరి అధికారంలోకి వచ్చాక మర్చిపోతారు? మర్చిపోతారు అంటే అది వాళ్ళు నైజ్యం, అది అంతే. అంది ప్రతి నాయకుడు కూడా అంతే అంటారా? ఇంకా నయం వీళ్ళు కొద్దిగా పర్వాలా, చెప్పి నేను కొన్ని చేశాడుగా పథకాలు చెప్పిన. ఇప్పుడు ఇస్తా అన్నాడు ఇచ్చాడు, మరి అందుతున్నాయి అంటారా? కొంతమందికి అందుతున్నాయి అంటున్నారు, ప్రతి ఒక్కరికి అయితే అందట్లేదు అంటున్నారు. ప్రతి ఒక్కరికి అందాలంటే ఇద్దరా ముగ్గురా, 10 మందా, 100 మందా, 100 మందా చెప్పులే, ఎంతమంది? సో పథకాలు ఇవ్వడం మంచిదే అంటారు? మంచిదే, మరి మంచిది కాబట్టిగా ఓకే. జనానికి అంత కొంత కొంచెం లబ్ధి బాగానే ఉంది. అయితే పథకాలు బాగా నుండి కానీ ధరలు అయితే విపరీతంగా పెరిగినాయి. ఉదాహరణకి పెట్రోల్ ఉంది, మొన్న 2014 ఎన్నికలప్పుడు 64 రూపాయలు ఆ మధ్యలో ఉంది, ఇప్పుడు దాదాపు 120 పెంచారు. నువ్వు పెంచిందేమో దాదాపు 60 రూపాయలు అదనంగా పెంచావు. మోడీ ఏదో పెద్ద గొప్ప దేశానికి ఎందుకు సేవ చేసినట్టు ఆయన 10 రూపాయలు తగ్గించాడు. మీకు పక్కన ఈ పక్కన కేరళ రాష్ట్రం ఉంది, వాళ్ళు దాదాపుగా ఈ పెట్రోల్ మీద 12 రూపాయలు ఏం తగ్గించారు, డీజిల్ మీద 9 రూపాయలు తగ్గించారు. ఆ మధ్య తమిళనాడులో ఉన్న స్టాలిన్ కూడా అదే చేశాడు, ఇద్దరు కొంత తగ్గించాడు. ఈ పక్కన హర్యానాలో ఎక్కడ కూడా అదే చేశారు. మరి ఇక్కడ ఎందుకు చేయరు? మనకి ఇక్కడ పెట్రోల్ దాదాపు 36 రూపాయలు అట్లా వస్తూ ఉంది అండి. మరి 110 రూపాయలు సగం కేంద్రం తీసుకుంటుంది, సగం రాష్ట్రం తీసుకుంటా ఉంది, ఇట్లా చేస్తూ ఉన్నారు. మామూలుగా సామాన్య మానవులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పేపర్లో కానీ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కానీ బైకులు సేల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 70-80 కిలోమీటర్లు వస్తున్నారు, ఫైనాన్స్లో పేదలు తీసుకుంటున్నారు. తీరిగా అక్కడ పోయారు కదా, 45 కిలోమీటర్ 50 కిలోమీటర్ కంటే రావట్లా, ఆయిల్ ఏమి విపరీతం అవుతుంది, మైలేజ్ రావట్లా. ఈ వచ్చిన డబ్బులు ఈ పెట్రోల్కి డీజిల్ పెడితే సరిపోతుంది. మరి సామాన్ మనకి అందుబాటులో ఉండేట్టుగా పెట్టాలి కదా. అదేనంటే క్రూడ్ ఆయిల్ ఆయిల్ పెరుగుతూ ఉంది, అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి సాకులు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు, అటు మోడీ చెబుతున్నాడు. ఏంటి మరి మొన్న 5 రాష్ట్రాలు జరిగినప్పుడు పెరగలేదా క్రూడ్ ఆయిల్? అంటే నీకు అనుకూలంగా ఎన్నికలప్పుడు మాత్రం ఆయిల్ రేట్లు పెరగవు. ఏంటి నువ్వు ఎన్నికల లబ్ధి పొందడానికి మాత్రం అప్పుడు ఆయిల్ రేట్లు పెరగవు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయిల్ రేట్లు పెరుగుతాయి. జనం పిచ్చోళ్ళా లేదా చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళా? అట్లా కాదు అండి. సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకొని ఏంటి నలుగురు బ్రతికే విధంగా ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకోవాలి. అట్లా కాకుండా మనమే చెప్పింది వేదం ప్రశ్నించడం వల్ల ఏంది ఇబ్బంది పెడతాం, అట్లా చేస్తే ప్రభుత్వం నుంచి తిరుగుబాటు వస్తుంది.